పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. ఈ జిల్లా విషయానికి వస్తే నర్సాపురం, కొవ్వూరు, తర్వాత జంగారెడ్డిగూడెం, అదే విధంగా నిడదవోలు ప్రాంతాల్లోని మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అదే విధంగా కార్పొరేషన్ అయిన ఏలూరు కార్పొరేషన్ కూడా ఎన్నికలు ఏర్పాట్లు సిద్ధం చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే నిన్నటి వరకు ఏలూరు కార్పొరేషన్ విషయానికి వస్తే కోర్టు ఈ ఎన్నికలు ఇక్కడ నిబంధనలు ఉన్నవి, కొన్ని వార్డులు విభజన సరిగ్గా జరగలేదన్న కారణంగా నిన్నటి వరకు ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న మీమాంసలోని కోర్టు ఎట్టకేలకు పర్మిషన్ ఇవ్వడంతో ఇక్కడ ఏలూరు కార్పొరేషన్ పరిధిలో కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అంటే సుమారు 50 డివిజన్లకు గాను ఇక్కడ 3 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో 46 డివిజన్లకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తున్నాం, అంటే కోవిడ్ నిబంధనలు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్న విధంగా ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఓటర్లకు మాస్కులు ధరించడం, అదేవిధంగా శానిటైజర్లు వాళ్ళకి ఇవ్వడం ఇటువంటివి చేస్తున్నారు. అంటే కోవిడ్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంగా ఏర్పాట్లు జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విషయానికి చూస్తే ఇప్పటికే పలు ప్రాంతాల్లోని 30% వరకు పోలింగ్ జరిగిందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఏలూరు విషయానికి వస్తే కూడా సుమారు 30% వరకు ఇప్పుడు ఎన్నికలు ఓటింగ్ జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాము తూర్పు వీధిలో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ మున్సిపల్ స్కూల్కి సంబంధించిన ఈ కేంద్రంలో సుమారు 5 బూత్లు ఏర్పాటు చేశారు. ఒక్కో బూత్లో సుమారు 1100 నుంచి 1000 వరకు బూత్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఎంతవరకు జరిగిందన్నది ఇంకా అధికారులు అయితే ఒక అంచనాకు రాలేకపోతున్నారు. మరికొద్ది సేపట్లో అయితే పూర్తి సమాచారం ఇస్తామని చెప్తున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఓటింగ్ వచ్చే వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ ఒక కార్డు, ఐడెంటిటీ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఓటర్లు చెప్తున్నారు. అయితే ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మనం అనుకోవచ్చు.